సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు iDream. ఇది ఒక కొత్త ఇన్వెన్షన్. యాక్చువల్లీ మనం చాలా వార్తలే వింటూ ఉన్నాం, కొన్ని రోజుల క్రితం కూడా మనం విన్నాం. అంటే తక్కువ ఆయిల్స్ తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ గురించి కానీ, లేకపోతే కొన్ని ఇన్వెన్షన్స్ కానీ విన్నాము. ఇట్లాంటిదే ఒక ఇన్వెన్షన్, కానీ దేంతోని ఏంటి అనేది మీరే మరి కాసేపట్లో తెలుసుకోబోతున్నారు. మనతో పాటు ఉన్నారు షేక్ మస్తాని వలి గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎట్లున్నారు? సార్ బాగున్నారా? ఫైన్ మేడం, దేవుడి దయ వల్ల. మొన్న 5 నెలల క్రితం నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఆరోగ్యశ్రీ ద్వారా, రాజశేఖర్ గారి దయ ద్వారా ఈరోజు మీ iDream ప్రేక్షకులకు ముందు నిలబడి మాట్లాడుతున్నా. అంటే ఒక మళ్ళా భగవంతుడు నాకు పునర్జన్మని ఇచ్చాడు. ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయిందా సార్? హెల్త్ బాగా? పర్వాలేదు. ఎస్ సార్, వెరీ నైస్ టు సీ యూ సార్. సార్ మీకు అంటే ఈ ఇన్వెన్షన్ ఎట్లా చేయాలనిపించింది? అసలు మీరు కనిపెట్టింది ఏంటి సార్, ఒకసారి మాకు చెప్పగలుగుతారా? నా పేరు షేక్ మస్తాన్ వలి. నేను 1983 నుంచి నేను ఇక్కడ నా చిన్నతనంలో ఇక్కడ వర్క్ నేర్చుకున్నాను. గ్యాస్ వెల్డింగ్ మరియు ఆర్క్ వెల్డింగ్ మెకానిక్ వృత్తుల్లో ఇక్కడ పని నేర్చుకున్నాను. అప్పుడు నేను చదువుకున్నది 9వ తరగతి. ఆ 9వ తరగతిలో నాకు అంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఉదయం నేను రాత్రి 3 గంటల రాత్రి తెనాలి బస్ స్టాండ్కి వెళ్ళి న్యూస్ పేపర్లు తీసుకొని న్యూస్ పేపర్లు తెనాలి వీధుల్లో వేసేవాడిని. అప్పుడు నేను కొంత నాలెడ్జ్ అవసరం ఉండేది. అప్పుడు మా గురుగారు నా దగ్గర మెకానిక్ వృత్తి చేసేటప్పుడు మా గురుగారు చెప్పారు నాకు, అరే పెట్రోల్ ఇంజన్లో పెట్రోల్ నడుస్తుంది, డీజిల్ ఇంజన్లో డీజిల్ వేస్తుంది అన్న. అరే ఇవన్నీ కాకుండా ఒకే ఇంజన్లో మల్టీ ఆప్షన్లు ఎందుకు నడవదు అనేది ఒక ఆలోచన ఆ రోజు నాకు వచ్చింది మేడం, మెకానిక్ వృత్తిలో ఉన్నప్పుడే. ఓకే. అప్పుడు నేనేం చేయాలా, దర్ ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ కావాలంటే పేపర్ల ద్వారా న్యూస్ కటింగ్ చదివేవాడిని, ఉదయం చేసి పేపర్ న్యూస్ చేసేవాడిని తెనాలి మీదలు. ఆ తర్వాత న్యూస్లో వచ్చేటువంటి కొత్త కొత్త విషయాలు, థర్మల్ ఇంజనీరింగ్ కావాలి, కెమికల్ ఇంజనీరింగ్ కావాలి, ఏదైనా కావాలంటే దర్ ఫండమెంటల్ బేసిక్ అవసరం ఉన్నది ఆ రోజు. ఆ తర్వాత నేను ఒక నేనేమనుకున్నాను, ఒకే ఇంజన్లో అన్ని ఫెయిల్ వస్తే ఎందుకు స్టార్ట్ అవ్వదు అనేది ఆ రోజుల్లో నాకు ఒక క్వశ్చన్ మార్క్గా వేసుకున్నాను. ఆ క్వశ్చన్ మార్క్ రూపకల్పనే ఈరోజు మనం ఆమ్రంతో నడిచే ఈ ఇంజన్ అభివృద్ధిపరిచాను. 1990 నుంచి 90 ప్రాంతంలో బతుకు తెరి కోసం కరీంనగర్ చేరుకున్నాను మేడం. అక్కడే మెకానిక్ వృత్తి స్టార్ట్ చేసి నాకు వచ్చే ఆదాయంతో కొన్ని పొలాలు ల్యాండ్స్ కొన్నాను. ఆ తర్వాత దీని మీద పరిశోధన స్టార్ట్ చేశాను. పరిశోధన స్టార్ట్ చేసిన తర్వాత మన భారతదేశం వ్యవసాయక దేశం, ఏ పంట పండించినా మనకు గిట్టుబాటు ధర దొరకటం లేదు. గిట్టుబాటు ధర దొరకటం లేదు కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పొలాలలో పంట పొలాల్లో కొంత పరిమితి వరకే మనకు అవసరాలు తీసుకుంటే ఆ తర్వాత ఎక్స్ట్రా వస్తే వాటికి సరైన గిట్టుబాటు ధర కానీ ఏది దొరకటం లేదని నేను ఆ రోజులలో ఏం చేసానంటే ఈ పెట్రోల్ డీజిల్ లేకుండా ఆమ్రంతో, అంటే నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే ఈ రోడ్ల మీద మొక్కలు పెరిగాయి చూసేవాడిని, అరే దీంతో నూనె వస్తుంది, ఈ నూనెతో ఎందుకు మనం వెహికల్ నడిపించదు అనేది ఆ రోజుల్లోనే ఆలోచన చేసి ఆలోచన రూపకల్పనని ఆమ్రంతో నడిచే పెట్రోల్ ఇంజన్. ప్రజెంట్ లో ఉన్నటువంటి టెక్నాలజీలు ఏముందంటే మనకి సార్ ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను 9వ తరగతి వరకు చదువుకున్నాను మేడం. గత కొన్ని సంవత్సరాల కరీంనగర్ లో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో నేను ల్యాబ్ ఇన్ఛార్జిగా పనిచేశాను. అక్కడ పిల్లలకి బీటెక్ వాళ్లకు, ఎంటెక్ చేసే వాళ్ళకి థర్మల్ ఇంజనీర్ గురించి నేను అడ్వైజ్ ఇచ్చేవాడిని, ప్లస్ ఈసీ వాళ్లకు సివిల్ డిపార్ట్మెంట్ లో కొన్ని రోజులు అక్కడ పనిచేసి మరి ఆ తర్వాత విజయవాడలోనే కేఎల్ యూనివర్సిటీ లో కొన్ని రోజులు నేను ఫ్యాబ్ ల్యాబ్ మేనేజర్ కూడా పనిచేశాను మేడం. ప్రజెంట్ లో ఉన్నటువంటి ఐసీ ఇంజన్లు ఉన్నాయి కదా మేడం, పెట్రోల్ ఇంజన్ లో పెట్రోల్ వేస్తూ నడుస్తుంది, డీజిల్ ఇంజన్ లో డీజిల్ వేస్తూ నడుస్తుంది. ఆ ఇంధనం దీని వేస్తే నడవదు, ఆ ఇంధనం దీని వేస్తే నిలబడదు. యాక్చువల్ గా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెట్రోల్ సాంద్రత, అంటే డెన్సిటీ ఉంది కదా సాంద్రత, పెట్రోల్ ది 7.2 ఉంటుంది, డీజిల్ ఒక సాంద్రత 8.54 CST ఉంటుంది. కానీ ఆ సాంద్రత కలిగినట్టు ఆ ఇంధనాలే బర్న్ అవుతారు ప్రజెంట్ ఉన్న ఐసీఆర్.
అంచం నుంచి ఎక్కువ సాంద్రత కలిగినటువంటి ఇంధనాలు మండించాలంటే చాలా కష్టం మేడం. దాన్ని నేను 1990 నుంచి దాన్ని రీసెర్చ్ చేస్తూ మొట్టమొదటిసారిగా ఎటువంటి ఫ్యూయల్ అయినా ఫ్రీజర్ అయిన ఫ్యూయల్ అంటే క్రయోజనిక్ అనే దాని పదానికి అర్థం, ఫ్రీజర్ అయిన ఫ్యూయల్ కూడా గడ్డ కట్టినటువంటి ఫ్యూయల్ కూడా బర్న్ అవ్వాలంటే అంత ఈజీ కాదు ఆయిస్కున్నారు. అటువంటి ఇంధనాన్ని మండించే టెక్నాలజీ నేను 2002లో అప్పటి మాజీ ప్రధానమంత్రి పివి రాజా గారు శిల్పారామంలో ఐటీసీకి ఎదురుగా శిల్పారామంలో ప్రదర్శన చేశాను. దాదాపు 2000 మంది శాస్త్రవేత్తలు అందరి ముందు డెమో చూపించాను. అప్పుడు చేసి ఆ తర్వాత చేయడానికి నాకు ఎన్నో కష్టాలు పడ్డాను. చాలా మంది ఇన్స్ట్రక్టర్ వెళ్ళాను, అయ్యా నేను చేయాలనుకుంటున్నా మీ ద్వారా ఏదైనా, అదే పిచ్చి మొండాగా డీజల్ స్టార్ట్ అవ్వడం అందం అంటాం డీజల్ పిచ్చి పట్టినేదా ఎక్కడ పోయి పని చేసుకోకుండా ఏదైనా అన్నారు. నేను నా లక్ష్యం ఏంటంటే మల్టీ ఫ్యూయల్ క్రయోజనిక్ నేను తయారు చేయాలి. ఆ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఎంతో ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ సంపాదించుకొని ఆ తర్వాత ఒక థర్మల్ ఇంజనీరింగ్ అంటే ఒక ఐస్ ఇంజిన్ కావాల్సినటువంటి కంప్రెషర్ ప్రెషర్ కానీ ఫ్యూయల్ సప్లై కానీ ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అని ఆలోచన చేసిన ఆలోచన రూపకల్పన ఆనందంతో నడిచే ఇంజిన్. ఏ వెహికల్ మీద ప్రయోగం చేశారు సార్? అండ్ ఎంత యాక్చువల్గా మైలేజ్ ఇచ్చింది? నేను ఆటో ఇంజన్ల మీద, ట్రాక్టర్ ఇంజన్ మీద, లారీ ఇంజన్ మీద, జనరేటర్ మీద మీద రీసెర్చ్ చేశాను. మీరు మామూలుగా దాని గురించి మీరు లైవ్ వీడియో కూడా నా దగ్గర చూడాలనుకుంటే మీరు గూగుల్ సెర్చ్లపై షేక్ మస్తాన్ వల్లి కరీంనగర్ అని ఎంటర్ చేయండి, లైవ్ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీకు లైవ్ నేను చూపించలేకపోతున్నాను. అది ఓకే, యాక్చువల్ గా నా ఖర్చులు ఆర్థిక స్తోమత చాలా క్షీణించిపోయిన తర్వాత అవన్నీ స్క్రాప్ కంపెనీ మొత్తం ఇంజన్లు కానీ అది ప్రభుత్వం ఎవరైనా సహకరిస్తే నేను తయారు చేసి ప్రజలకు ఇవ్వగలరు. భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయ విధానంలో అన్నం పంట పండించని ఆ పంట ద్వారా వచ్చేటువంటి బై ప్రొడక్ట్ ఆకుల ద్వారా మనం ఎరిపట్టు ఉత్పత్తి చేసుకోవచ్చు, ఆముదం నూనెతో మన వెహికల్ నడిపించుకోవచ్చు, మనం దాని పిప్పి ఉంటుంది కదా 2 కిలోల ఆముదం పిండిలో ఉన్నటువంటి పోషకాలు 50 కిలోల పశువుల పేడకి సమానం. ఓకే, ఈ మధ్య కాలంలో చాలా మందిని ప్రోత్సహిస్తోంది కూడా, అంటే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఆముదం ని పండించండి అని. ఇది మంచిదేనా? అంటే మీరు చేసిన మంచి, చాలా ప్రయోగం మంచిది. ఒకవేళ ఒకవేళ ప్రయోగం సక్సెస్ అయింది ఆల్రెడీ, ఎవరైనా పేటెంట్ తీసుకొని ముందుకొస్తే మనకున్న ఈ అంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నటువంటి పంట ఏదైతే ఉందో సరిపోతుందా? ఇవాళ భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఇథనాల్కి ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అవును వింటారా? అవును, ఇథనాల్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు పంట గ్రోత్ మనము సరిగా ఆహార ధాన్యాలను కొరతలో ఉన్నాం. విన్నారా? ఇప్పుడు ఆహార కొరతల నుంచి మన ఆహారాన్ని పండిస్తూ ఇథనాల్ మన అభివృద్ధి ఇథనాల్ మీద మనం దాన్ని ముందుకు తీసుకెళ్తే ఏమవుతుందంటే మనం ఆహార ఉత్పత్తుల మీద ప్రాబ్లం అవుతుంది. ఒక ఒక్క లీటర్ ఇథనాల్ తయారంటే 2850 లీటర్లు అవసరం ఉంటుంది, 3 కిలోల బియ్యం అవసరం ఉంటుంది. 3 కిలోల బియ్యం పండించాలంటే ఒక్క ఒక్క కిలో బియ్యం పండియాలంటే వరి ధాన్యం పండియాలంటే 3000 లీటర్లు అంటే 3 కిలోలు అంటే 3 × 9 ప్లస్ ఈ రెండు దాదాపు 11800 లీటర్లు ఒక లీటర్ ఇథనాల్ కలుపు తయారు చేయడానికి అవసరం నీరు అవసరం ఉంది. ఇథనాల్ ద్వారా ఏమవుతుందంటే పర్యావరణ కాలుష్యం ఉత్పత్తి అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. బట్ అది ఇప్పుడు ఆ విధానం ఒక పక్కన పెట్టండి. ఇప్పుడున్నటువంటి డ్రై ల్యాండ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కదా, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉంది, పోతే మనకు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్రై ఇప్పుడు ఆరుతడి పండుగ పండించు. ఎందుకంటే కోస్టల్ ఆల్ మన డెల్టాలో ఉంది కదా, ఇప్పుడు గుంటూరు, తెనాలి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలలో 2 పంటలే పండు, మూడో పంటగా మనం పంట పండించుకొని ఈ ఆంధ్ర ఉత్పత్తి ద్వారా మనం ఇంధన కొరతను మన భారతదేశంలో ఇది చేసుకోవడానికి. ప్రపంచ దేశాలలో వచ్చేసి నెదర్లాండ్ అనేది ఒక చిన్న దేశం, మన దేశం కన్నా చాలా చిన్న దేశం. ఆ దేశం ఈరోజు ప్రపంచంలో ఆహార ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు అందిస్తుంది. ఇంత పెద్ద దేశంలో మనం
ఆహార ఉత్పత్తి మనం పెంచుకోవచ్చు, మరియు ఇంధన వనరులను కూడా మనం తీర్చిపడానికి ఉంటుంది. ఒక లీటర్ డీజిల్ మీకు మామూలు ఇప్పుడు ఉన్న BS6 కానీ, యూరోపియన్ కంట్రీలో యూరో 8 కానీ వెహికల్ నడిస్తే ఒక లీటర్ డీజిల్ మీకు వినియోగిస్తే మీకు ఉపయోగపడేది 30% 70% వృధా అవుతుంది. అదే ఆమ్లం ఒక లీటర్ మీద ఇచ్చేస్తే దాదాపు 50 నుంచి 60% ఇంధనం అనేది మనకు ఉపయోగపడుతుంది, 40% వృధా అవుతుంది. కారణం ఏంటంటే ఒక ఇంజన్ హీట్ ఎక్కినప్పుడు దాని యొక్క మైలేజ్ అనేది ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఈ ఆమ్లంతో నడిచే ఇంజన్ చాలా లూబ్రికేషన్ గా నడుస్తుంది, మీకు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. రెండో విధానం ఏంటంటే మొక్కల నుంచి వచ్చేటువంటి చాలా ఇంధనాలలో మీకు పర్యావరణానికి హాని కలిగించినటువంటి విధంగా వీటి ఉంటుంది. ఒకవేళ సార్ అందరు అదే మాట్లాడుతున్నారు, పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకే పెట్రోల్ డీజిల్ వాహనాలని పక్కన పెట్టేసి ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చారు సార్, తర్వాత ఇథనాల్ గురించి మాట్లాడారు, కానీ మీరు చెప్పినటువంటి ఆముదం నూనె గురించి అయితే ఎవరు మాట్లాడలేదు సార్. అది ఒక తపస్సు చేశాను మేడం, ఇన్ని సంవత్సరాలనే కష్టపడ్డాను, సమాజం కోసం ఏదో ఉపయోగపడాలనుకున్నాను, ఆ ఉపయోగం వినియోగించుకోలేనందుకే నేను బాధపడుతున్నాను తప్ప ఈ ప్రభుత్వం కానీ ఈ దేశం నాకు నాకు సహాయం చేయలేదు, ఏ రోజు బాధపడలేదు. కానీ నా జీవిత లక్ష్యం ఏంటంటే చివరి బొట్టు వరకు, చివరి శ్వాస వరకు నేను ఈ దేశానికి ఏదో ఉపయోగపడిపోతానే కానీ నా స్వార్థం కాదు. కాకపోతే అంటే పేటెంట్ కల్పిస్తే ఇది మన భారతదేశ వార సంపద మేడం, దీన్ని ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎస్ సార్. సో లాస్ట్లీ సార్, ఆముదం నూనె ఎంత ఉంటుంది ఖరీదు ఒక లీటరు? ఒక లీటర్ మీరు అన్నట్టుగా లారీకో లేకపోతే కార్ లోనో వేస్తే ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది సార్? చాలా మంది కొన్ని కామెంట్ కూడా పెట్టారు నాకు వేరే విధంగా అన్నారు, నేను ఏం బాధపడటం లేదు కొన్ని మీడియాలో వచ్చిన వాటిలో. కాకపోతే ఒక క్వింటాలు ఆమ్లములు మీరు 5,000 వేసుకున్నా కానీ 2 క్వింటాల నుంచి మీకు 1 కిలో ఆమ్లం నూనె వస్తుంది. విన్నారా? అంటే 2 క్వింటాల అంటే మనకు ఎంత పడుతుంది? 10,000 రూపాయలు అంతే కదా. మీకు 1 లీటర్ వచ్చేసి 100 రూపాయలు పడ్డా కానీ మీకు మైలేజ్ పెరుగుతుంది, ఎక్కువ పండిస్తే దాని యొక్క రేట్ కూడా తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు 2 కిలోల ఆమ్లం నూనెల నుంచి మనకు సగభాగం 50 కిలోల నూనె వస్తే మనకు 50 కిలోల ఆమ్లం తిప్పి వస్తుంది. ఈ యూరియా డిఏపి ఇవన్నీ మనం యూజ్ చేసుకోకుండా సేంద్రియ విధానం ద్వారా ఈరోజు 1960 నుంచి ఈనాటి వరకు మనం భూసారం మొత్తం యాక్చువల్ గా రసాయనిక ఎరువులతో నిండిపోయింది, మనం తాగేటానికి నీరు కూడా కాలుష్యం అవుతుంది. అటువంటి వ్యవస్థలు మనం ఈ మన భూసార సంరక్షణ కోసం సేంద్రియ విధానంలో మనం ఆమ్లం పంటను మనం వినియోగించుకుంటే మన భూసారం బాగుపడుతుంది, పర్యావరణ సమతుల్యం కాపాడడం అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది ఆముదం నూనె ద్వారా ఒకవేళ మీ వెహికల్స్ ని నడిపించగలిగితే మాత్రం చాలా లాభం, అండ్ పర్యావరణానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. అండ్ షేక్ మస్తాని వాలి గారు అడుగుతుంది ఒకటే, దీనికి నా పేటెంట్ కలిగిస్తే నేనే ట్రైన్ అప్ చేస్తాను, ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతాను, దానికి తగ్గట్టుగా మన దేశం కూడా బాగుపడుతుంది అని ఆయన కోరిక. ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ షేక్ మస్తాని వాలి గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా ఎలాంటి ప్రభుత్వాలు ఏమైనా స్పందిస్తాయా లేదా వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.